సో సార్, ఏసీఎల్ ఇంజురీస్ అసలు ఎలా అవుతాయి, అంటే మనం ఎలా గుర్తించవచ్చు మనకి ఏసీఎల్ ఇంజురీ అయ్యిందని? ఏసీఎల్ ఇంజురీ అని కనుక్కోవడానికి ఫస్ట్ మనం ఏసీఎల్ ఇంజురీస్ అయిన తర్వాత మనము ఏ టైంకి డాక్టర్ని కలిస్తే బెటర్ అంటారు సార్? ఈ మధ్య చూసుకుంటే, మనం కంపేర్ చేసుకుంటే మన 90s వాళ్ళకన్నా ఈ టైంలో ఈ 20s వాళ్ళకి ఎక్కువ ఏసీఎల్ ఇంజురీస్ అవుతున్నాయి సార్. అసలు బేసికల్గా ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుందంటే, బయటికి వెళ్ళి సడన్గా ఆడుకుని సో అప్పుడు ఇంజురీస్ అవుతాయి. ఎందుకంటే మన బాడీని హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ వరుణ్ ఫ్రమ్ ది హెల్త్ ఎక్స్పర్ట్. గాయస్, మన డైలీ యాక్టివిటీస్లో మనం కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో మనకి యాక్సిడెంటల్గా యాక్టివిటీస్ని పర్ఫామ్ చేసేటప్పుడు యాక్సిడెంటల్గానో లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ బట్టో మనకి ఇంజురీస్ అవుతూ ఉంటాయి. అలాంటి ఇంజురీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజురీ ఏసీఎల్ ఇంజురీ. సో మనకి చాలా డౌట్స్ రావచ్చు, లైక్ ఏసీఎల్ ఇంజురీ అంటే ఏంటి, అసలు ఏసీఎల్ ఇంజురీస్కి ట్రీట్మెంట్ ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది? సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సునీల్, హూ వర్క్డ్ విత్ మెనీ ఎథ్లెట్స్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ టు ఇంటర్నేషనల్ లెవెల్, అండ్ హీ ఈస్ ద ఎక్స్ ఇండియన్ బాక్సింగ్ టీమ్ ఫిజియో. సో హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ విహాబ్. సో హలో సార్. హలో, హాయ్ సార్. అసలు ఏసీఎల్ ఇంజురీస్ అంటే ఏంటి సార్? ఏసీఎల్ అనేది ఒక లిగమెంట్. సో ఎప్పుడైతే ఆ లిగమెంట్ 3 stages టీర్ అవుతుందో, బికాస్ ఆఫ్ రాంగ్ ల్యాండింగ్ కానీ రొటేషనల్ ఫోర్సెస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు, రాంగ్ మెకానిక్స్ తోటి మనం ఏమైనా మూవ్ అయినప్పుడు ఆ లిగమెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది ఫ్రమ్ 10% టు ఆల్మోస్ట్ ఫుల్ థిక్నెస్ టీర్ వరకు. సో అలా టీర్ అయినప్పుడు మనకు ఒక క్లిక్ లాంటిది, సౌండ్ లాంటిది వస్తుంది. అట్ ద సేమ్ టైం నీ మొత్తం లూజ్ అని అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే లిగమెంట్ అనేది ఒక సపోర్టివ్ సిస్టమ్ కాబట్టి జాయింట్కి, ఎప్పుడైతే ఆ సపోర్టివ్ సిస్టమ్ ఉండదో సో జాయింట్ మొత్తం లూజ్ అని అయిపోయినట్టు, అండ్ విత్ ఆ రొటేషనల్ ఫోర్సెస్ వాటితో పాటు అదర్ మసిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి స్వెల్లింగ్ రావడం ఇలాంటిది. సో ఎప్పుడైతే ఆ లిగమెంట్ అన్ని ఆ లిగమెంట్ టీర్ అవుతుందో సో దాన్ని మనం ఏసీఎల్ ఇంజురీ అని అంటాం. సో సార్, ఏసీఎల్ ఇంజురీస్ అసలు ఎలా అవుతాయి, అంటే మనం ఎలా గుర్తించవచ్చు మనకి ఏసీఎల్ ఇంజురీ అయ్యిందని? ఏసీఎల్ ఇంజురీ కనుక్కోవడానికి ఫస్ట్ మనకి బేసికలీ ఏ ఇంజురీ అయినా సరే మనం డాక్టర్ని చూస్తాం. సో చూసినప్పుడు మనం కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటుంది, ఆ మెకానిజం ఆఫ్ ఇంజురీ ఉంటుంది, ఇంజురీ అనేది ఎలా జరిగిందో. సో ఆ ఇంజురీని బట్టి మనం కొన్ని స్పెషల్ టెస్టులు ఉంటాయి. ఇప్పుడు ఫిజియో దగ్గరకు వస్తే మేము కొన్ని స్పెషల్ టెస్టులు చూస్తాం, దాంట్లో టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని అంటే ఓకే, ఫర్దర్ డయాగ్నోసిస్ కోసం, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కోసం మళ్ళీ ఎంఆర్ఐ తీయాల్సి వస్తుంది. సో ఎంఆర్ఐ తీసుకుని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది గ్రేడ్ ఎక్కడి నుంచి ఎక్కడ అవుతాయి, లేదా మేబీ జస్ట్ స్ప్రెయిన్ అంటే స్ప్రెయిన్ అని తెలుస్తుంది, లేదా ఫుల్ థిక్నెస్ టీర్ అంటే ఫుల్ థిక్నెస్ టీర్ అని తెలుస్తుంది. సో అలా మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఏసీఎల్ ఇంజురీస్ అయిన తర్వాత మనము ఏ టైంకి డాక్టర్ని కలిస్తే బెటర్ అంటారు సార్? మనం ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. సో డాక్టర్ని కలిసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, సో అది స్మాల్ టీరా లేదంటే మేజర్ టీరా, మనం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. చాలామందికి తెలియదు ఇంజురీ చిన్నదా పెద్దదా అని, జస్ట్ డెసిషన్ మేకింగ్. సో మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ఇప్పుడు పెద్ద ఇంజురీ అన్నట్టే గుర్తించాలి, చిన్నదాన్ని అలాగే ట్రీట్ చేయాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న ఇంజురీని మనం పెద్దదని చెప్పేసి అన్నెసరీ రెస్ట్ ఎక్కువ ఇచ్చేస్తాం. సో దానివల్ల ప్లేయర్కి కానీ, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన దగ్గర వీకెండ్ వారియర్స్ అంటారు, సో ఓన్లీ వీకెండ్స్ గేమ్ ఆడ సి, ఎవరైనా సరే ఇప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళని అన్నెసరీ మనం ఇంట్లో కూర్చోబెట్టాం రెస్ట్ ఇచ్చేసి, దానివల్ల ఎక్కువ మసిల్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ సైకలాజికల్ డిప్రెషన్ కానీ అన్నీ క్రియేట్ అవుతాయి. అదే పెద్ద ఇంజురీని మనం చిన్న ఇంజురీ అని చెప్పి పర్లేదు, కొన్ని రోజులు పెయిన్ తగ్గిపోయిన తర్వాత ఆ ఇంబ్యాలెన్స్ అలాగే ఉంటాయి, అవి టెస్ట్ చేయకుండా మళ్ళీ పంపించేస్తే సో అది ఇంకో ఇంజురీకి దారితీస్తుంది. ఓకే సార్. సార్, బేసిక్గా ఏసీఎల్ ఇంజురీస్ గురించి రీసెర్చ్ చేస్తే కొన్ని వర్డ్స్ విన్నాను, రీహాబ్ అండ్ ప్రీహాబ్ అనే. సో అసలు రీహాబ్ అండ్ ప్రీహాబ్ అంటే ఏంటి, అంటే వాటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు Grade 3 surgery అనుకుందాం, అండ్ Grade 3 tier ఉంది. సో అది సర్జరీ రికమెండ్ చేశారు. సో బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ, సో మనం ఏం చేస్తామంటే ఒక 3 to 4 weeks ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్లో ఏముంటుంది, మసిల్ స్ట్రెంథనింగ్ ఉంటుంది, బ్యాలెన్స్ ట్రైనింగ్ ఉంటుంది, రేంజ్ ఆఫ్ మోషన్ ట్రై చేస్తాం. ఒకవేళ మెనిస్కస్ టీర్ లేకపోతే, మెనిస్కస్ టీర్ ఉంటే ఇమీడియట్గా కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే స్ట్రక్ అయిపోతుంది కాబట్టి. సో ప్రీహాబ్ అనేది బిఫోర్ సర్జరీ చేసేది. సో ప్రీహాబ్ చేస్తే ఏదైతే రీహాబ్ ఉంటుందో ఆఫ్టర్ ద సర్జరీ, అది ఈజీ అవుతుంది. మనకి ఇప్పుడు ఒక 8 months to 1 year పట్టేది మనకి షార్ట్ అయిపోతుంది, అది లైక్ 5 to 6 months.
సో రీహాబ్ అంటే నాకు అర్థమైంది సార్, బట్ రీహాబ్ కూడా అర్థమైంది. రీహాబ్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు సార్? సర్జరీ అయిన తర్వాత ఇట్ డిపెండ్స్, అంటే ఇప్పుడు ఆర్థోపెడిషన్స్ కాల్ తీసుకుని చేయాల్సి వస్తుంది, ఎవరితో సర్జన్స్ ఉంటారు చేసిన వాళ్ళు. సో ఫర్దర్గా దానిపైన ఏమన్నా మెనిస్కస్ టియర్ కానీ ఇంకా అడిషనల్గా ఇంకేమైనా ఇంజరీస్ ఉన్నాయేమో, సో దాన్ని బట్టి ఒక రెస్ట్ అనేది రికమెండ్ చేస్తారు. ఆ రెస్ట్ తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసేయవచ్చు. సార్ ఇప్పుడు రీహాబ్ గురించి క్లారిటీ ఇచ్చారు కదా సార్, సో ఆ రీహాబ్ డ్రిల్స్ని ఆ ప్రాసెస్ని ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటే బెటర్ సార్ ఆ ప్రాసెస్ చేయడానికి? ఏసీఎల్ ఇంజరీ అయిన వాళ్ళకి ఎక్కడ అంటే ఎటువంటి ప్లేస్లో వర్క్ ట్రైన్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఎన్నో స్పేస్ ఉండాలి. సో వాళ్ళు పరిగెత్తడానికి కానీ జంప్ చేయడానికి కానీ ఆ సర్ఫేస్ కానీ ఆ వెంటిలేషన్ కానీ, సో ఇక్కడ అలాంటి ఓపెన్ స్పేస్ అనేది ఒకటి ఉండాలి. సో అప్పుడు మనం అనుకున్న డ్రిల్స్ కానీ, సో ఎటువంటి డ్రిల్స్ అని ప్రతి ఒక్క డ్రిల్ చేయగలగాలి అథ్లెట్. సో అప్పుడే ఇక తెలుస్తుంది, ఇక్కడ డ్రిల్స్ చేసిన తర్వాత ఫుల్ పొటెన్షియల్ తెలిసిన తర్వాత పేషెంట్కి అప్పుడే బయటకు వెళ్ళి చేయగలరు. సో మనం ఏంటి ఇప్పుడు నార్మల్ స్ట్రెంథనింగ్ చేసేసి సడన్గా గేమ్ ఆడేస్తే ఆ డ్రిల్స్ కానీ, ఇప్పుడైతే సడన్గా యాక్సలరేషన్ ప్రొడ్యూస్ చేయాలన్నా డిసలరేట్ చేయాలన్నా జంప్ చేసి ల్యాండ్ అవ్వాలన్నా ఇప్పుడు పేషెంట్ తెలియదు ఆ మసిల్కి ఆ మెమరీ మళ్ళీ రీగైన్ అవ్వదు. సో మళ్ళీ అగైన్ ఇట్ లీడ్స్ టు అన్ ఇంజరీ. సో ప్లేస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏసీఎల్ ఇంజరీ అయిన వాళ్ళు వాళ్ళ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సిన స్థితికి వస్తున్నారు. అంటే ఎలా అంటే వాళ్ళు మళ్ళీ ఇంజురీ అవుతున్నారు. సో ఆ ఇంజురీ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఆల్మోస్ట్ 70% పాపులేషన్ ఆఫ్టర్ ఏసీఎల్ సర్జరీ మళ్ళీ రీటీయర్స్ అవుతున్నాయి. సో ఎందుకంటే ఒకటి మనం ఏదైతే రికమెండ్ చేస్తామో డ్యూరేషన్ లైక్ ప్రోగ్రామ్, సో అంతవరకు చేయించుకోరు. చాలామంది ఏంటంటే ఇప్పుడు నా ఫుల్ అథ్లీట్స్ అయితే అంటే ఫుల్ టైమ్ అథ్లీట్స్ అయితే వాళ్ళు కోర్స్ అంతా కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్ ఒకటే కెరీర్ కాబట్టి అండ్ అదొకటే లైఫ్ కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ ఇస్తారు, వాళ్ళ టైం కూడా ఇస్తారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే మనలాంటి అవుతుంది, అంటే నార్మల్ ఇండివిజువల్స్ ఎవరికైతే జస్ట్ నార్మల్గా గేమ్ ఆడుతూ తెగిపోతుందో లిగమెంట్ టియర్ అవుతుందో వాళ్ళకి వాకింగ్ వరకు వచ్చింది, ఓకే కూర్చుంటున్నాం ఈరోజు ఆఫీస్కి వెళ్ళాం అని అనుకున్నంత వరకు స్ట్రెంత్ వస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ కాదు, ఎప్పుడో ఒకసారి ఎజిలిటీ కానీ ఒక రియాక్షన్ కానీ ప్రొడ్యూస్ అయినప్పుడు మళ్ళీ ఆ లిగమెంట్కి అంత సపోర్ట్ లేకపోయినా ఆ మసిల్స్ అంత స్టేబుల్గా లేకపోయినా పోస్చర్ కానీ బ్యాలెన్స్ కానీ ఏవైతే రాంగ్ మెకానిక్స్ వల్లే ఇంజురీ అయ్యిందో అవన్నీ సరి చేయకపోయినా సరే వాళ్ళు పొరపాటున ఒక చిన్న మిస్టేక్ వల్ల మళ్ళీ సెకండ్ ఏసీఎల్ టియర్ అవుతుంది. సో పర్మనెంట్గా సెకండ్ ఏసీఎల్ టియర్ కూడా అవాయిడ్ చేయాలి అని అంటే రీహాబ్ అనేది ఎంతైతే కోర్స్ రికమెండ్ చేస్తామో ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత కంప్లీట్ ఫుల్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సార్ ఈ మధ్య చూసుకుంటే మనం కంపేర్ చేసుకుంటే మన 90s వాళ్ళకన్నా ఈ టైంలో ఈ 20s వాళ్ళకి ఎక్కువ ఏసీఎల్ ఇంజరీస్ అవుతున్నాయి సార్, అసలు ఎందుకు అలా అవుతున్నాయి? బేసికల్గా ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే ఒకప్పుడు తిన్న ఫుడ్ కానీ ఫిట్నెస్ లెవెల్స్ కానీ స్కూల్లో ఇచ్చే ఆ పీటీ డ్రిల్స్ కానీ ఇవన్నీ చాలా బాగుండేవి. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఎంతమంది స్కూల్లో ఆ పీటీ డ్రిల్స్ ఫాలో అవుతున్నారు, ఫిజికల్ ఫిట్నెస్ ఉంది పిల్లలకి, ఎక్కువసేపు ఈ ట్యాబ్లో ఆడుకోవడం దీంట్లో ఏదో టైంపాస్కి ఫ్రెండ్స్ తోటి 4 సార్లు అంటే వీక్కి ఒకసారి 2 సార్లు మేబీ 4-5 టైమ్స్ అట్లా బయటకు వెళ్ళి సడన్గా ఆడుకుని, సో అప్పుడు ఇంజురీస్ అవుతాయి. ఎందుకంటే మన బాడీని ట్యూన్ చేయాలి దేనికైనా సరే. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది రెగ్యులర్ అయిపోవాలి ఈవెన్ కిడ్స్ దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర వరకు. సో మనం మ్యాక్సిమం టైం ఇప్పుడు బయటకు వెళ్తే ఎండ ఉంది దుమ్ము ఉంది అనుకుంటూ మనం గేమ్స్ ఆడకుండా ఇంట్లోనికి వచ్చింది ఏదో ఒకరోజు సడన్గా మోటివేషన్ వచ్చిందని చెప్పి బయటకు వెళ్ళి సడన్గా ఆడితే ఏ వార్మప్ చేయకుండా లేదా కూల్ డౌన్ ఏమి ఉండదు, ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఉండదు, అసలు ఎలా ఆడుతున్నారు టైం పాస్ కాడినా సరే ఏవైతే ప్రికాషన్స్ ఉంటాయి అవి కంపల్సరీ తీసుకుని తీరాల్సిందే. సో ఎప్పుడైతే తీసుకోమో ఇంజురీ అవుతుంది. ఓకే సార్. సార్ ఈ ఏసీఎల్ ఇంజురీ అయిన తర్వాత సర్జరీ చేస్తారు, సర్జరీ చేసిన తర్వాత రికవర్ అవుతారు, అంటే మళ్ళీ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలంటే ఎప్పుడు, అంటే లైక్ రన్నింగ్ వాకింగ్ ఇలాంటివి ఎంత టైం తర్వాత చేయాలి? బేసికలీ ఏసీఎల్ రీహాబ్లో చూసుకుంటే మనకి 4 ఫేసెస్ ఉంటాయి, Stage 1, Stage 2, Stage 3, Stage 4. సో ఫస్ట్ 3 స్టేజెస్ ఏంటి అని అంటే మనకి స్ట్రెంథనింగ్ కవర్ చేస్తుంది అండ్ సమ్ యాక్టివిటీస్ కవర్ చేస్తుంది లైక్ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఇంకా స్కిప్పింగ్ కానీ రెగ్యులర్ జిమ్మింగ్ స్విమ్మింగ్ ఇవన్నీ యాక్టివిటీస్ ఆ ఫస్ట్ 3 స్టేజెస్లో మనం అచీవ్ చేసేస్తాం అలాంగ్ విత్ ది స్ట్రెంథనింగ్. స్ట్రెంత్ ఇప్పుడు వాక్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఉంటుంది, ఆ స్ట్రెంత్ ఇంకా ఇంక్రీజ్ చేస్తే పేషెంట్ కెన్ రన్, అది ఇంకా ఇంక్రీజ్ చేస్తే పేషెంట్ కెన్ జంప్. సో స్ట్రెంథనింగ్ అండ్ మెకానిక్స్ బట్టి మనం యాక్టివిటీస్ రికమెండ్ చేస్తాం.
సో ఇప్పుడు సడన్గా వచ్చి నేను ఇప్పుడు గేమ్ ఆడేద్దాం అనుకుంటున్నాను అంటే నో. సో మనం దాన్ని అసెస్ చేసుకుని పేషెంట్కి ఎంత స్ట్రెంత్ అయితే ఉంది, ఎంత అయితే ఇవ్వాలి, అది ఇచ్చిన తర్వాతే యాజ్ ఎ ఫిజియోస్ మనం రికమెండ్ చేయాలి. సో సార్, ఎథ్లెట్స్కి మ్యాక్సిమమ్, ఈ క్వశ్చన్ అయితే ఎథ్లెట్స్కే, ఎథ్లెట్స్ ఇంజురీ అవుతుంది సార్, ఏసీఎల్ ఇంజురీ ఆర్ ఎనీథింగ్ అయిన తర్వాత వాళ్ళకి సర్జరీ అయింది, అయిన తర్వాత వాళ్ళకు ఫియర్ అంటూ ఉంటుంది మళ్ళీ ఇలాంటి ఇంజురీ మళ్ళీ అవుతుందేమో, అంటే అది ఒక సైకలాజికల్ ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద ఎథ్లెట్స్ ఫేస్ చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేయగలరు? సో ఇప్పుడు ఏ అథ్లెట్కి అయినా సార్ ఒక ఇంజురీ అయిన తర్వాత స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది మనం రెస్ట్ చేస్తాం. సో ఈ రెస్ట్లో వాళ్ళ ప్లేస్ అనేది వేరే అథ్లెట్ ఫుల్ఫిల్ చేయడానికి ఛాన్సెస్, కానీ ఇప్పుడు సేమ్ ఇంజురీ మళ్ళీ అవుతుందా లేదంటే వేరే ఫర్దర్ ఇంజురీ ఏమైనా అవుతుందా, వేరే ఇంజురీస్ ఏమన్నా, సో మళ్ళీ నేను మళ్ళీ ఈ సర్జరీ ఫేస్, ఈ రెస్ట్ ఫేస్, మళ్ళీ ఈ ఫేస్ అంతా మళ్ళీ నేను ఇదంతా మళ్ళీ రిపీట్ అవుతుందా అన్న భయం ప్రతి ఒక్క అథ్లెట్కి ఉంటుంది, అథ్లెట్కే కాదు నార్మల్ ఇండివిజువల్కి కూడా ఉంటుంది. సో మనం దానికి ఏం చేస్తామంటే ఏదైతే ఆ రీహ్యాబ్ టైం ఉందో దాన్ని షార్టన్ చేస్తాం విత్ క్వాలిటీ ట్రీట్మెంట్ అండ్ యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రోటోకాల్స్ యూస్ చేసి మనం ఒక అథ్లీట్ ఆ రీహ్యాబ్ టైంని మనం షార్టన్ చేస్తాం. షార్టన్ చేస్తూ మెయిన్ వైల్ మనం అథ్లీట్ని ఎడ్యుకేట్ చేస్తాం, ఎలాగా ఇంతకుముందు ఎలాగైతే ప్లే ఉండేదో దాన్ని మొత్తం ఒకసారి వీడియో అనాలిసిస్ చూసి దాని ఒక అసెస్మెంట్ చేసి దాంట్లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో, రాంగ్ టెక్నిక్స్ ఉన్నాయో, రాంగ్ మూవ్స్ ఉన్నాయో, ప్లేస్మెంట్స్ కానీ, పోస్చర్ కానీ, ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇవన్నీ చెక్ చేసి వాటి మీద వర్కౌట్ చేస్తాం. సో పేషెంట్ అంతటా పేషెంటే తెలుసుకుంటే అథ్లీట్ అది పర్మనెంట్గా మనం దాన్ని అవాయిడ్ చేయవచ్చు. సో సార్, ఏసీఎల్ ఇంజురీ తర్వాత, ఏసీఎల్ఏ కాదు ఏ ఇంజురీ తర్వాత అయినా అది రికవర్ అవ్వడానికి ఇంకా ఇంజురీ ప్రివెన్షన్, అంటే నెక్స్ట్ కూడా ఇంజురీ అవ్వకుండా ఉండడానికి మీరు ఇచ్చే డ్రిల్స్ కానీ ప్రొసీజర్ కానీ ఏంటి అసలు? అది మన దగ్గర నేను ప్లైమెట్రిక్ ట్రైనింగ్ చేపిస్తాను నా అథ్లెట్స్కి. సో దానివల్ల 6 to 8 months పట్టే రీహ్యాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను 4 to 6 months తీసుకొచ్చేస్తాను. ఒకవేళ ఓన్లీ ఏసీఎల్ ఒకటే ఇంజురీ అయితే అదే మెనిస్కస్ కూడా యాడ్ అయింది అంటే సో ఒక 2 months ఎక్స్ట్రా అవుతుంది. సో ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మనం రెస్ట్ ఎక్కువిస్తాం కాబట్టి. సో మన దగ్గర ఇంటర్నేషనల్ డ్రిల్స్ అన్నీ ఉంటాయి, ఇలా నాయిస్ ఎజిలిటీ, రన్ టెస్ట్ కానీ, కట్టింగ్కి కానీ, జంపింగ్ కానీ, ల్యాండింగ్ కానీ, బాడీ బ్యాలెన్స్కి కానీ ప్రతిదీ మనం స్టాండర్డ్ ప్రోటోకాల్స్ యూస్ చేస్తాం. సో డాక్టర్, హైదరాబాద్లో అయితే మీరున్నారు కానీ కొన్ని అదర్ ప్లేసెస్లో ఒక మంచి కరెక్ట్ ఫిజియోని ఇంజురీస్ తర్వాత, ముఖ్యంగా ఏసీఎల్ ఇంజురీస్ తర్వాత, సర్జరీ తర్వాత ఫిజియోని, కరెక్ట్ ఫిజియోని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ వాళ్ళు ఎన్ని కేసెస్ చేశారు ఇంతకుముందు వాళ్ళ డేటా చూడొచ్చు, వాళ్ళ దగ్గర రికవర్ అయిన అథ్లీట్స్ తోటి మాట్లాడవచ్చు. ఇంకొకటి, ఎప్పుడైతే పేషెంట్ సర్జరీ అయిన తర్వాత నేను పరిగెత్తాల్సిన టైం వచ్చింది, సో నాకు ఇంకా రన్నింగ్ రావట్లేదు లేదా నాకు ఇంకా స్ట్రెంగ్త్ ఇంకా డెవలప్ అవ్వట్లేదు, సో అలా అని చెప్పి బాధపడేదానికంటే సో ఇమ్మీడియట్గా ఫిజియోని తీసేయాలి, ఇమ్మీడియట్గా చేంజ్ యూ ఫిజియో వితౌట్ ఎనీ డౌట్, అది నేనైనా సరే ఎవరైనా సరే. మనం ఎప్పుడైతే మనం ఒక ప్రోటోకాల్ మనం ఒక అథ్లెట్కి ఇస్తామో సో దాన్ని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉండాలి స్టెప్ బై స్టెప్. వీక్లీ అచీవ్మెంట్స్ ఉంటాయి, రైట్ అచీవ్మెంట్స్ ప్రతి ఒక్కటి, రైట్ టైంకి అచీవ్మెంట్ చేయలేదా, అచీవ్ చేయలేదా, సో ఇమ్మీడియట్గా చేంజ్ యూ ఫిజియో. సో సార్, ఇంజురీ ప్రివెన్షన్ అంటే ఏంటి, ప్రాసెస్ ఏంటి అసలు? ఇంజురీ ప్రివెన్షన్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ అవర్ ఓన్ బాడీ. సో ఫస్ట్ ఇంజురీ ఎలా స్టార్ట్ అవుతుంది, మేబీ ఒక చిన్న పెయిన్ దేవుడు మనకి ఇచ్చిన ఒక వరం. సో పెయిన్ వస్తేనే మనం దాని మీద చూస్తాం, ఫోకస్ చేస్తాం, అరే పెయిన్ ఎందుకు వస్తుంది అది. సో పెయిన్ వచ్చినప్పుడే మనం ఎవరిని కలవాలో వాళ్ళని కలిస్తే, లైక్ సర్జన్స్ని కానీ, ఆర్థోపెడిషన్స్ కానీ లేదా ఫిజియోస్ని కానీ కలిస్తే ఇమ్మీడియట్ డయాగ్నోస్ చేసి ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, మేబీ ఒక రాంగ్ మెకానిక్స్ వల్ల లేదా ఏమన్నా, కొన్నిసార్లు ఏమవుతుంది ఉన్న స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ ఎఫర్ట్ ఇస్తాం, సో అది కూడా ఇంజురీకి దారితీస్తుంది. సో మన స్ట్రెంగ్త్నింగ్, మన స్ట్రెంగ్స్ నెగిటివ్స్ అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎప్పుడు మనకు తెలిసి ఉండాలి. సో సార్, అథ్లెట్స్ కానీ మామూలుగా నార్మల్ పర్సన్ అయినా కానీ ఏసీఎల్ ఇంజురీస్ తర్వాత, ఏసీఎల్ కాదు ఏ ఇంజురీస్ తర్వాత అయినా సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలనేది తెలియదు అనమాట, అర్థం కాదు. సో మనం సర్జరీ ఎప్పుడు చేయించుకుంటే బెటర్ అంటారు? సర్జరీ వరకు వచ్చింది అని అంటే, సో బేసికలీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఒక లిగమెంట్ ఎన్ని స్టేజెస్లో టేర్ అవుతుంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఇంజురీకి. సో దేర్ ఆర్ 3 stages, stage 1, stage 2, and stage 3. సో stage 1 ఏంటి అని అంటే మా TO1 grade 1 TO, మేబీ 10-15% ఆఫ్ ఫైబర్స్ అనేది కట్ అవుతుంది.
సో దాంట్లో మనం నార్మల్గా స్ట్రెంథనింగ్ చేసుకుని రికవరీ ఎంత సెట్ చేసుకుని మెకానిక్ రాంగ్ మెకానిక్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే గ్రేడ్ 2 and గ్రేడ్ 3 ఉందో, సో ఒకవేళ ఫుల్ టైం అథ్లెట్ అయితే వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేసేసి. సో సార్ ఫైనల్గా మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏదైనా మెసేజ్ కానీ? సో ప్రతి ఒక్కరు నార్మల్గా ఆడినా సీరియస్గా ఆడినా సీరియస్గా ఆడకపోయినా ఏదో వీకెండ్లో సరదాగా బ్యాడ్మింటన్ ఆడినా ఏదైనా ఆడినా సరే ప్లీజ్ వార్మప్ కూల్ డౌన్ ప్రాపర్గా ఉండేట్టు చూసుకోండి. అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గేమ్ ఆడితే అది స్ట్రెంగ్త్ అవ్వదు, స్ట్రెంగ్త్ చేసుకుంటూ గేమ్ ఆడుకోండి, ప్రివెంట్ యువర్ ఇంజురీస్. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా గాయస్, ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దిస్ ఇస్ వరుణ్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ది హెల్త్ ఎక్స్పర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.